ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవచ్చు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తూ నీ వాక్కులకు ప్రభువైన తండ్రి సమాజానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకెంతైనా ఉంది కనుక ప్రభువా, నీ పిల్లలకు ప్రభువా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును ప్రసాదించండి తండ్రి. నాయన, ఈ లాక్డౌన్ సమయంలో ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా నాయన వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారంగా ప్రవర్తించడానికి కావలసిన మనసును బిడ్డలకు ప్రసాదిస్తారని తండ్రి ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ రోజుల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సమాజం ఉందో, ఎంత భయంకరమైనటువంటి దుస్థితుల్లోనికి సమాజం ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం. సోషల్ మాధ్యమాల ద్వారా అనేక దృశ్యాలు చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు అని మనం అనేక మంది నోట విన్నాము, మనం కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇదే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ వలన ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. ప్రపంచ దేశాలు సహితం నిజంగా గడగడలాడిపోతున్నారు. అనేక మృత్యువాతన పడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంత భయాన్ని రప్పిస్తూ, ఇంత భయాందోళనమైనటువంటి పరిస్థితిని నెలకొనడానికి గల కారణం ఒక చిన్న పురుగు. కంటికి కనిపించని అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అత్యంత చిన్న పురుగు, అది కంటికి కనిపించదు. అలా కంటికి కనిపించినటువంటి ఒక చిన్నదైనటువంటి ఈ వైరస్ వలన ప్రపంచ దేశాలు సైతం ఎంతమంది అయినా సరే, ఎంత గనులైనా సరే, ఎంత ప్రముఖులైనా సరే, ప్రధానమంత్రులు సైతం సాష్టాంగ పడక తప్పటం లేదు. ఈరోజు కొంతమంది అయితే కన్నీరు సైతం పెట్టుకుని ఈ పురుగు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి వికృత చర్యలను బట్టి చాలామంది కన్నీరు ముంగునీరు అయిపోతున్నారు. ప్రిల్లరా, ఈ విషయంలో నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటి అంటే, యెషయా గ్రంథం 2:22 ఒక అమూల్యమైనటువంటి మాట దేవుడు మన కొరకు రాయించాడు. యెషయా గ్రంథము 2:22 నోట్ చేసుకుని, తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము. ఎంత అద్భుతమైన మాట రాశాడు చూడండి. తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము అన్నాడు. ఒక బుడగ ఉంటుంది చూడండి, బుడగలో గాలి ఊతారు. గాలి ఎప్పుడైతే ఊతారో, ఊదిన తర్వాత బుడగ శుభ్రంగా ఉంటుంది. ఆ బుడగకి చిన్న సూది పెట్టుకుని కన్నం పెడితే ఆ గాలంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఏ సమయంలో బుడగ పేలిపోతుందో తెలియదు. అలాగే మానవ జీవితం కూడా అత్యంత అల్పమైనది. అందుకని అంటున్నాడు, తన నాసిక రంధ్రముల్లో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము. వాణ్ణి ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? సృష్టి కార్యక్రమాల విషయంలో, సృష్టిని సృష్టించడం విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినటువంటి వ్యక్తి కాదు. ఈ విశ్వం పుట్టుకను గురించి కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టుకను గురించి కానీ, ఇది దేవుడు పుట్టించాడు, దేవుడు కలిగించాడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఆకాశమును తన జ్ఞానంతో కొలుచువాడైన దేవుడు అన్నాడని బైబిల్లో. అంటే ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత ఔన్నత్యము కలిగినటువంటి వ్యక్తి. ఏమండి, ఆకాశము యొక్క అంచు మనకు తెలుసా చెప్పండి? కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే అని చెప్పాడు దేవుడు. అంటే నరుణ్ణి ఈరోజు లక్ష్య పెడుతున్నారు. ఈరోజు కరోనా వైరస్ను బట్టి, కరోనా వైరస్ సృష్టిస్తున్నటువంటి భయాందోళనను బట్టి ప్రపంచ మానవులందరూ కూడా శాస్త్రవేత్తల వెంపు వేలు చూపిస్తున్నారు. అంటే శాస్త్రవేత్తలను మళ్ళీ రక్షిస్తారు, వాళ్ళు యాంటీబయాటిక్స్ కనుగొంటారు, వాళ్ళు వ్యాక్సిన్ కనుగొంటారు, ఈ కరోనా వైరస్ బారి నుండి మనల్ని రక్షిస్తారు అని వీళ్ళు వికృతమైనటువంటి ప్రకటనలు ఇస్తూ వీళ్ళు శాస్త్రవేత్తల వెంపు చేయి చూపిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, తన నాసిక రంధ్రంలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము.
వాడి వెంపు చూడక వాడు నేను రక్షించలేడు, వాడు నేను రక్షించలేడని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఆలోచించండి. డిసెంబర్ 31 2019 చైనా దేశంలో ప్యూహాన్ అనే ప్రాంతంలో ఈ వైరస్ను కనుగొన్నారండి. కనుగొన్నది ఇప్పటికి ఇంచుమించు లేదంటే 3 నెలలు గడుస్తుంది. కొన్ని లక్షల మంది మరణించారు ప్రపంచ దేశాల్లో, కొంతమంది చాలామంది మరణించారండి. ఇంతమంది మరణించి ఇంతమంది చావుకు కారణమైనటువంటి ఈ పురుగు ఏంటో ఇప్పుడు స్పష్టంగా ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేదు. ఈ వైరస్కి మాత్రం కరోనాను పెట్టారు తప్ప, ఈ వైరస్కి కరోనా జాతికి సంబంధించింది అనేసి పెట్టారు తప్ప, ఈ వైరస్ ఎలా పుట్టిందో, ఏ విధంగా పుట్టిందో, దీన్ని ఎలా నివారించవచ్చో, దీని నివారణకు ఏ వ్యాక్సిన్ కనుగొనాలో శాస్త్రవేత్తలు ఇప్పటికొచ్చి కనుగొనలేదు. ఈ సందర్భంలో ఈ పురుగు పుట్టింది. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు పుట్టించే పురుగుకి ఇప్పుడు పుట్టిన పురుగుకి తేడా చెప్తాను నేను. దేవుడు పుట్టించిన పురుగుకి, మనిషి పుట్టించుకున్న పురుగుకి, మనిషి పుట్టించుకున్న పురుగుకి చాలా వ్యత్యాసం ఉంది. ఏమంటే మనిషి పుట్టించుకున్న పురుగుకి, దేవుని పుట్టించుకున్న పురుగుకి, పుట్టించిన పురుగుకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఆదిలోనే, సృష్టి ఆరంభంలోనే, సృష్టిని చేస్తున్నటువంటి క్రమంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. సృష్టిని చేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా, ప్రతి విషయాన్ని కూడా దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు తెలియపరచడం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళరా, అదే ఆదికాండము 1:24 మనం చూద్దాం. ఆదికాండము ఈ 1:24 దేవుడు పుట్టించిన పురుగు కోసం మాట్లాడుతున్నాను, మనిషి పుట్టించే పురుగు కోసం తర్వాత మాట్లాడుతాను. దేవుడు పుట్టించే పురుగు చదువుతున్నాను జాతిగానండి. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, చూసారా, పశువులను పుట్టించాడు, పురుగులను పుట్టించాడు, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఏం చెప్పాడు? భూమి పుట్టించుగాక అని పలికెను. పురుగులను కూడా భూమి పుట్టించిందా అంటే, పురుగులను కూడా భూమి పుట్టించింది. భూమి ఎలా పుట్టించింది అంటే, దేవుని మాటను బట్టి పుట్టించింది భూమి. పుట్టించుగాక అని పలికెను, రైట్. తర్వాత వచనం కూడా చూడండి, అదే ఆదికాండం 1:25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలన ప్రాకు ప్రతి పురుగును చేసెను. ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూసెను. చూసారా, పురుగు మంచిదేనట. నేలన ప్రాకు ప్రతి పురుగును దేవుడు చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. మంచిది, మంచి పురుగును పుట్టించాడా దేవుడు? మనిషికి హానికరమైనటువంటి పురుగును పుట్టించలేదు దేవుడు. మనిషికి హాని చేసేది పుట్టించలేదు, మనిషికి వైరస్ రప్పించేది పుట్టించలేదు, మనిషికి జ్వరాన్ని రప్పించేది పుట్టించలేదు, మనిషికి రోగాలను వ్యాప్తి చేసేది పుట్టించలేదు దేవుడు. ప్రారంభంలో దేవుడు పుట్టించలేదు, కానీ ఇదిగో దేవుడు చెబుతున్నాడు, అది మంచిదని దేవుడు చూశాను. అంటే మంచి పురుగులు కూడా ఉన్నాయా? మంచి పురుగులు కూడా ఉన్నాయా? ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా, ఉన్నాయి. దేవుడు పుట్టించిన పురుగు మానవునికి హాని చేసినటువంటి పురుగు కాదు. కానీ ఈరోజు వైరస్ అని, సూక్ష్మ క్రిములని, అలాగే ఈరోజు పురుగుల వలన ఎంతో భయంకరమైనటువంటి వ్యాధులు విజృంభిస్తూ మానవాళి మనుగడకు ముప్పు రప్పిస్తున్నటువంటి ఈ పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పుట్టించిన పురుగులో ఏది చెడ్డది కాదే, అది అంత మంచిది అంటున్నాడు కదా దేవుడు. మరి ఈ చీడ పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మనిషి నాశనం చేసేటువంటి వైరస్లన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు పుట్టించిన పురుగుల్లో ఈ ఒక పురుగును మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ పురుగు పేరు పట్టు పురుగు. ఈ పట్టు పురుగును ప్రత్యేకించి పెంచుతారు ప్రియమైన దేవుని పిల్లల, ప్రత్యేకించి పెంచుతారు. పట్టు పురుగును ప్రత్యేకించి పెంచుతారు.
ఈ పట్టు పురుగులు ప్రత్యేకించి మల్బరాకులు తీసుకొచ్చి మల్బరాకులు పంటనేసి ఈ మల్బరాకులు ద్వారా ఆ పురుగులకు వేసిన తర్వాత ఆ పురుగులు ఇంచుమించు 3-4 వారాల సమయంలో పట్టును ఎలా అవి చక్కగా చేస్తున్నాయో, ఆ పట్టును చక్కగా చేసిన తర్వాత అది పట్టు చీరలుగా మనం ఎలాగ దాన్ని తయారు చేసుకుంటున్నామో, పట్టు బట్టలుగా ఎలా తయారు చేసుకుంటున్నామో ఒక్కసారి మనం ఈ వీడియోని వీక్షిద్దాం. దయచేసి అవసరానికి ఎంతో అవసరమైనది.
అది మనిషికి హాని చేసేటువంటి పురుగులు కాదు, మనిషిని పాడు చేసేటువంటి పురుగులు కాదు, కానీ మనిషి చేసుకున్నటువంటి కొన్ని భయంకరమైన వికృతమైనటువంటి పనుల వలన కొన్ని చీడ పురుగులు అనేవి ఎలా పుట్టినాయి అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగానే. ప్రియులరా, ఈ పట్టును గురించి, ఈ పట్టు పురుగులు గురించి మనిషికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వాటిని అని మనిషి ఆల్రెడీ చెప్పాడు. ఇది కూడా బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, ఆ మాటను కూడా మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 59:6 కూడా మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 59:6 వారి పట్టు బట్ట నెయ్యటకు పనికిరాదు, వారి పట్టు బట్ట నెయ్యటకు పనికిరాదు అని చెప్పాడు దేవుడు. వారు నేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగింపదు. ఏమండి, ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఎందా చూశారు పట్టు పురుగులు, ఈ పట్టు పురుగులు ఇంచుమించు లేదంటే ఒక 4 వారాలో లేదా 5 వారాలో, ఒక నెల వ్యవధిలో అది పుట్టడము, అది పెరగడము, ఆ మల్బారు ఆకులు తినడము, తిన్న తర్వాత అది చక్కగా పెరగడం, పెరిగిన తర్వాత అది మనిషికి ఉపయోగకరమైనటువంటి దాన్ని చేయడానికి ఏం చేస్తుంది అంటే తన నోట్లో నుంచి వచ్చేటువంటి లాలాజలాన్నే, తన నోట్లో నుంచి వచ్చేటువంటి లాలాజలాన్నే ఒక దారముగా, ఒక దూదిగా అది బయటకు తీస్తుంది. బయటికి తీసిన తర్వాత అది ఏమవుతుంది అంటే ఆ దారం చుట్టూ కూడా అది అల్లేసుకుని ఒక సమాధిగా తయారు చేసుకుంటుంది. అది సమాధిగా తయారు చేసుకుంటుంది అంటే అది బతుకుండగానే సమాధిగా తయారు చేసేసుకుంటుంది. అంటే దాన్ని ప్రాణత్యాగం చేసి అది ప్రాణాన్ని త్యాగంగా చేసుకుని చేసిన తర్వాత అది సమాధిలోనికి వెళ్ళిపోయి అందులోనే చనిపోతుంది. అది చనిపోయిన తర్వాత మనకు పట్టుదారాలు ఆ యొక్క గూడు పెట్టుకున్నటువంటి ఆ యొక్క సమాధి లాంటిది తీసేసుకుంటాం, తీసి దాన్ని దారంగా చేస్తాం. దారంగా చేసిన తర్వాత పట్టు వస్త్రాలను నేస్తాం. అయితే వారి పట్టు బట్ట నేయటకు పనికిరాదు అనే పదాన్ని ఎందుకు అన్నాడు అంటే పట్టు పురుగుల దగ్గర కూడా కక్కుర్తి పడేటువంటి కొంతమంది కుక్కలు ఉంటారు. ప్రతి దాంట్లో కల్తీయే, ప్రతి విషయంలోనూ కల్తీయే. ఈరోజు లాభసాధకంగా వ్యవసాయ రంగంలో లాభసాధకంగా చక్కగా జరుగుతున్నటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పట్టు పురుగులను పెంచేదే గొప్ప లాభదాయకంగా కనపడతా ఉంటుంది. ఈ దారాన్ని ఒక ఫ్యాక్టరీ దగ్గర పంపిస్తారు అంటే అది ప్రాణత్యాగం చేసి పట్టు దారాన్ని ఇస్తుంటే దానికి సరిగ్గా తిండి పెట్టకుండా, దానికి సరిగ్గా తిండి అనేది లేకుండా ఇదిగో దాంట్లో కూడా కల్తీ చేసేసి ఆ దారం పలచని దారాన్ని ఇచ్చేసిన వలన మనిషిలో పెరిగేటువంటి స్వార్థపూరితమైన ఆలోచన వలన వారి పట్టు బట్ట నేయటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగింపదు అని రాయబడింది. మరొక సందర్భాన్ని కూడా మీకు చూపిస్తాను. ఎహెస్కేలు గ్రంథంలో కూడా ఈ పట్టు వస్త్రాల కోసం రాశాడు. చూడండి బైబిల్లో పట్టు వస్త్రాల కోసం కూడా చక్కగా రాశాడు. పట్టు బట్టలను వేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పట్టు ఎక్కడి నుంచి వస్తుందో తెలిసి ఒక పురుగు తన జీవితాన్ని త్యాగం చేస్తేనే కానీ, ఒక పురుగు తన జీవితాన్ని త్యాగం చేస్తేనే కానీ పట్టు అనేటువంటి ఒక వస్త్రం తయారవదు, పట్టుదారం రాదు. నీవు నాకు కనిన కుమార్తెలను, కుమారులను, ఆ బొమ్మలు వాటి పేరిట వధించితివి. ఎహెస్కేలు గ్రంథం 16:10 విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింప చేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసేనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపజేసి తిని. అంటే ఈరోజు పట్టు బట్టలు కట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియవలసింది ఏంటంటే ఒక పురుగు తన జీవితాన్ని త్యాగం చేయడం వలన, తన జీవితాన్ని తను బ్రతుకుండగానే అది సమాధి కాపాడడం వలన ఈరోజు ఒక పట్టు వస్త్రాలు అనేవి మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంది. నీ గౌరవం పెరుగుతుంది పట్టు వస్త్రాలు ధరిస్తున్నావంటే, శుభకార్యాలకు నువ్వు పట్టు బట్టలు వేసుకుని వెళ్తున్నావంటే నీ గౌరవం పెరుగుతుంది అంటే దానికి కారణం ఒక పురుగు తన జీవితాన్ని అర్పణగా అర్పించబట్టి నువ్వు ఈరోజు పట్టు వస్త్రాలు ధరించుకుని బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే దేవుడు నిర్మాణం చేసిన, దేవుడు చేసినటువంటి పురుగుల్లో అనేకమైనటువంటి పురుగులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నాయి. నిజం,
అనేకమైనవి. ఒక తేనె తీగలు చూడండి, తేనె తీగలు చూడండి, ఆ తేనె తీగలో ఇంచుమించు లేదంటే కొన్ని వేల పువ్వుల్లో నుంచి మకరందాన్ని సేకరిస్తుంది. కొన్ని వేల పువ్వుల్లో నుంచి మకరందాన్ని సేకరించిన తర్వాత అది కష్టపడి కష్టపడి కొన్ని వేల కిలోమీటర్లు అది ప్రయాణం చేసి కొన్ని వేల పువ్వుల్లో నుంచి లక్షల పువ్వుల్లో నుంచి మకరందాన్ని సేకరించి ఒక తేనె పట్టు పడతాయి. ఒక తేనె పట్టు పట్టిన తర్వాత ఆ తేనె మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ తేనె పట్టు పట్టింది కష్టపడింది తేనెటీగలు అయితే దాని కొరకు ఏమాత్రం కూడా కష్టపడిన వాడు మనిషి. మనకు తెలుసు ఏమాత్రం కష్టపడ్డం, ఏమాత్రం కష్టపడ్డం, ఏమాత్రం కష్టపడని వాడు మనిషి. కష్టపడినవి మాత్రం తేనెటీగలు. ఈ తేనెటీగలు కష్టపడతాయి, చక్కగా మకరందాలన్నీ తీసుకొస్తాయి, ఒక తేనె పట్టు పడతాయి, పట్టిన తర్వాత ఆ పట్టును తీసుకెళ్ళి దాని మీద పెడతాయి, పెట్టిన తర్వాత ఏమాత్రం దానికోసం కష్టపడని వాడు వెళ్ళి ఆ తేనెటీగలని తరిమేయడానికి ఏం చేస్తారంటే పొగ పెడతాడు అక్కడ. అంటే తేనెటీగలు పడివేయడానికి పొగ పెడతాడు. ఎందుకు ఎందుకు పెడతాడు పొగ? దానికోసం అతను ఏమైనా కష్టపడ్డా? పోనీ అతనిది అతనిది కాదు. మరి అతనిది కానప్పుడు తేనెటీగల్లో దాన్ని తరిమేస్తాడు. తరిమేసి ఆ తేనెని అంతా దోచేసుకునే దొంగ మనిషి. చూసారా? అలాగనేవి ఏమైనా బాధపడుతున్నావా, ఏమైనా మనిషి మీద తిరుగుబాటు చేస్తున్నాయా? తిరుగుబాటు చేయడం లేదు. అంటే దేవుడు చేసిన పక్షుల్లో కావచ్చు, దేవుడు చేసినటువంటి మృగాల్లో కావచ్చు, దేవుడు చేసినటువంటి భూమి విషయంలో కావచ్చు, దేవుడు చేసినటువంటి సమస్తమని కూడా ఎలా ఉన్నాయి అంటే మానవాళికి ప్రయోజనకరముగానే ఉన్నాయి తప్ప మనిషికి హాని చేసే వాటిలా మాత్రం అవి లేవు. ఇక అసలు విషయంలోనికి వచ్చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ శాస్త్రం ఒక విషయంలోని ధృవీకరించింది. శాస్త్రం అనేది బాగా అభివృద్ధి చెందిపోయింది కదా. బాగా అభివృద్ధి చెందిపోయినటువంటి ఈ శాస్త్రం ఇప్పుడు వ్యవసాయంలో ఎప్పుడైనా సరే ఒకవేళ పురుగు పట్టిందనుకో, చీడపురుగు పట్టిందనుకో, వ్యవసాయంలో చీడపురుగు పుట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రత్యేకించి టెక్నాలజీ పెరగడం వలన ఇంతకుముందు అయితే వ్యవసాయ రంగంలో పురుగుల మందు కొట్టేవారు. అంటే పురుగుల మందు కొట్టి ఆ పురుగులు చంపేసిన తర్వాత వ్యవసాయాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉండేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైరస్ని పుట్టిస్తున్నారు. మరలా చెప్తున్నాను, బాగా వినండి, వైరస్ను పుట్టిస్తున్నారు. ఈ వైరస్ను పుట్టించే పద్ధతిని న్యూక్లియర్ పోలోహైడ్రోసిస్ వైరస్ అన్నారు. న్యూక్లియర్ పోలోహైడ్రోసిస్ వైరస్ అనేటువంటి పేరు పెట్టి ఈ న్యూక్లియర్ పోలోహైడ్రోసిస్ వైరస్ని వీళ్ళకు వాళ్ళు ఎలా పుట్టించాలో, ఏ విధంగా పుట్టించాలో, ఎలా పుట్టించాలో అన్నది కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్ని ఎలా పుట్టిస్తున్నారో, దీన్ని బీపీ అనేటువంటి ద్రావణం తయారు చేయడానికి ఎలాగా దాన్ని తయారు చేయాలో, ఆ వైరస్ని ఎలా పుట్టించాలో చెప్తున్నారు. చూడండి, ఈ వ్యవసాయంలో కొత్త పద్ధతి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు పురుగుల మందు కొట్టేవారు, కానీ ఇప్పుడు కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా. వైరస్ని ఎలా సృష్టించాలో చెప్తున్నారు. చూడండి, ఎన్విపి ద్రావణం తయారు చేయడానికి 7 లేక 8 రోజులు వయసు గల పొగాకు లద్దె పురుగు లేదా 5-7 రోజులు వయసు గల శనగపచ్చ పురుగు లార్వాలను ఎన్నుకొని వాటిని, లార్వాలు అంటే గుడ్లు, లార్వాలను ఎన్నుకొని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా ఉంచాలి. ఏం చేయాలట? 8 గంటల పాటు దానికి ఆహారం పెట్టకుండా దానికి కడుపు మార్చేయాలట. కడుపు మార్చేసిన తర్వాత ఏమవుతుంది? పొగాకు లద్దె పురుగు ద్రావణములో 15 లేదా 20 నిమిషాలు ముంచి ఆకులు ఆరాక వాటిని ఒక పాత్రలో ఉంచి 50 నుండి లేదా 70 లార్వాలను ఆకుపై వదలాలి. ఇక్కడ బాగా వినాలి, ఈ వైరస్ను పుట్టించే విధానం చెప్తున్నాడండి. అక్కడ దేన్ని ఎన్నుకోవాలట, దేన్ని ఎన్నుకోవాలట, 5 లేక 7 రోజులు వయసు ఉన్నటువంటి లార్వాలను తీసుకుని, తీసుకున్న తర్వాత ఒక ఆకు మీద ఈ వైరస్ను చల్లి, ఈ వైరస్ను చల్లి ఆకును వైరస్లో ముంచి పొగాకు లద్దె పురుగులు ద్రావణాన్ని 15 లేక 20 నిమిషాలు ముంచి ఆకులు ఆరాక వాటిని ఒక పాత్రలో ఉంచి 50 నుండి 70 లార్వాలను ఆకుపై వదలాలి. శనగపచ్చ పురుగు లార్వాలకు వ్యాధి సోకించేందుకు, వైరస్ సోకించేందుకు
మూడవ దశ చేరిన లార్వాలను విడివిడిగా చిన్న ఖాళీ సీసాలో ఉంచాలి. వాటికి నీటిలో నానిన శనగ గింజలపై వైరస్ ద్రావణంలో ముంచి రోజుకు ఒకటి లేదా రెండు గింజలను ఆహారంగా ఇవ్వాలి. వైరస్ కలిగిన ఆహారాన్ని లార్వాకు 2 రోజులు పెట్టి ఆ తర్వాత వైరస్ లేని ఆహారాన్ని ఇవ్వాలి. వైరస్ తిన్న 4 లేక 5 రోజుల్లో లార్వాలకు వైరస్ వ్యాధి సోకి 7 లేక 8 రోజుల్లో అవి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వైరస్ ఎలా పుట్టించాలో అనేది మనిషి వ్యవసాయ రంగంలో సాధించిన ఒక ప్రగతిగా చెప్పుకుంటున్నాడు. వైరస్ని ఎలా పుట్టించాలో అనేది కూడా వివరంగా మీకు సోషల్ మీడియాలో చక్కగా ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి దాన్ని నేను కూడా చెప్తున్నాను. వ్యవసాయ రంగంలో ఇప్పుడు పురోగతి చెందినటువంటి వ్యవసాయ రంగంలో ఇదిగో వైరస్ పుట్టించే విధానాన్ని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళరా, ఈ వైరస్ పుట్టడానికి, ఈ వైరస్ను పుట్టించడానికి ప్రధానమైన కారణం మనిషిగానే కనబడుతున్నాడు. చూసారా, ఒక ఆకు మీద వైరస్లో ముంచి ఆ ఆకుని తీసుకువెళ్ళి ఆ లార్వాలకు తినిపిస్తే, ఆ తినిపించిన తర్వాత ఆ పుట్టిన తర్వాత చిన్న చిన్నగా ఉన్నటువంటి ఆ లార్వాలు బయటకు వచ్చిన తర్వాత, అది పుట్టిన తర్వాత అది వైరస్ సోకిన తర్వాత కతిమ ఆకుల మీద అది ఏదైతే ఆకును తింటుందో ఆకుకు వైరస్ అంటుకుంటుంది. ఆకుకు వైరస్ అంటుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వైరస్ ఇంకొక పురుగు వచ్చి దాన్ని తింటుంది. దాన్ని తిన్న తర్వాత ఈ వైరస్ ఇందులోంచి ఇందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే పురుగులన్నీ చచ్చిపోతాయి. ఇదిగో కొత్త పద్ధతి మేము కనుగొన్నాం, ఇక మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు, పురుగుల మందు కొట్టవలసిన అవసరం లేదు, మీ చీడ పురుగులు చంపడానికి ఇదొక కొత్త పద్ధతి అన్ని కనుగొన్నామనేసి శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలు చేసి కనుగొన్నారు. ప్రియులరా, ఇక్కడ ఒక విషయం బాగా గమనించండి, మందులు జల్లుతున్నటువంటి ఈ యొక్క మొక్కలలో మందులు జల్లిన తర్వాత అవన్నీ చనిపోతున్నాయి, పురుగులు చనిపోతాయి. పురుగులు చనిపోయిన తర్వాత ఆ మందు మాత్రం ఆ యొక్క మొక్కలో ఉండిపోతుంది. ఆ మందుతో పాటు మొక్క కూడా పెరుగుతుంది. పెరగడం వలన ఈ మందు అంతా కూడా ఏమవుతుంది అంటే ఆ యొక్క ఫలాల్లోనికి, అది ఏ ఫలాలైతే ఆ ఫలాల్లోనికి వెళ్ళిపోవడం వల్ల మానవ ఆయుష్కాలం అనేది తగ్గిపోయింది. ఇక ఈ విధంగా ఆలోచించుకుంటే వైరస్ సోకినటువంటి ఒక పురుగు ఆ మొక్కను తినడం వలన ఆ మొక్కకు తిన్న తర్వాత ఆ వైరస్ మరొక పురుగు కంటుకుంటుంది అనేసి ఈ విధమైనటువంటి కొత్త పద్ధతి ప్రకారంగా చెబితే, ప్రియమైన వాళ్ళరా, దీని ద్వారా మనుషులకు ఏ హాని జరగదంటారా చెప్పండి, మానవాళికి ఏ హాని జరగదంటారా చెప్పండి. ఒక పురుగును చంపడానికి మరొక పురుగును సృష్టించడం అది గొప్ప టెక్నాలజీ అన్నాడు. చూసారా, ఇది అలాగుండిపోవటం లేదు, అది చనిపోయింది. ఆ పురుగును చంపడానికి వైరస్ను పుట్టించారు. పుట్టించిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో మరింత దుష్ఫలితాలు మనం చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అది అంతటితో ఆగిపోయింది అనుకుంటున్నారా? అంతటితో ఆగిపోలేదు. ఒక పురుగుని చంపడానికి మరొక పురుగుని ఎలాగైతే సృష్టించారో, మనిషిని చంపడానికి కూడా ఇదిగో ఈ వైరస్ను సృష్టించారు అనడానికి ఎన్నో ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసినటువంటి పురుగు మనిషికి ప్రయోజనకరంగా ఉంటే, మనిషి చేసుకున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి వైరస్ వలన మనిషి పతనానికి దావితోస్తుంది. ఈ విషయంలో ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి నిర్గమాకాండము 16:19 చూద్దాం. నిర్గమాకాండము 16:19 చదువుదాం. మరియు మోషే దీనిలో ఏది ఉదయం వరకు ఎవరును మిగిల్చుకున్నదని వారితో చెప్పెను. అక్కడ బాగా వినండి, మోషే గారు ఇజ్రాయేలీలు నడిపిస్తున్నటువంటి ఆ సమయంలో ఇజ్రాయేలీల అరణ్యంలో నడుస్తూ ఈ మోషే మీద చాలా సనుగుతారండి. మామూలుగా సనగరం ఏమని సనుగుతారో తెలుసా? మేము చక్కగా ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తినేవాళ్ళం. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంతో మాంసాన్ని మాకు వాళ్ళు ఇచ్చేవారు, ఉచితంగా పేరకాయలు ఇచ్చేవారు, ఉచితంగా చేపలు ఇచ్చేవారు మాకు. ఆ మాంసాన్ని చక్కగా తినుకుని ఐగుప్తులోనే బానిసలుగా బతికేవాళ్ళం కదా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆహారం పెట్టకుండా మాకు కడుపు మార్చేస్తున్నారని ఇజ్రాయేలీలు మోషే మీద సనిగినప్పుడు, మోషే గారు దేవుణ్ణి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మొర విని ఏం చేస్తాడంటే అక్కడ మన్నా అని కురిపిస్తాడు. మన్నాను కురిపించిన తర్వాత చెప్తాడు దేవుడు, నా ధర్మశాస్త్రం వింటున్నారా లేదో,
నా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నారో లేదో ఒకసారి నేను టెస్ట్ చేస్తాను వీళ్ళని. నా ధర్మశాస్త్రం ఆశ్రయించినట్లయితే నిజంగా వీళ్ళు నీతిమంతులు నేను ఒప్పుకుంటానని ఒకే ఒక్క ఆజ్ఞిస్తాడండి దేవుడు. వన్ అండ్ ఓన్లీ ఆజ్ఞిస్తాడు. భోజనం కోసం పొద్దున్నే వెళ్ళి కడుపు చేత పట్టుకుని పనిలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు నడిపిస్తున్న ఆ సమయంలో, దేవుడు నడిపిస్తున్నటువంటి ఆ క్షణాల్లో ఎక్కడికో వెళ్ళి భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. ప్రతిరోజు మన్నాను కురిపించి వాళ్ళ కడుపులు నింపుతున్నప్పుడు దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞిస్తాడు. ఏంటంటే, ఏ రోజు బెత్తం ఆ రోజే కూర్చుకోండి, ఏ రోజు బెత్తం ఆ రోజు కూర్చుకోండి. మీ లెక్క ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సరిపడే ఆహారాన్ని నేను పెడుతున్నాను, ఒకరికి ఎక్కువ కాకుండా వాళ్ళకి తక్కువ కాకుండా సమానంగా పెడుతున్నానని దేవుడు తన పిల్లలకు చెప్పారండి. ఉదాహరణకు మాట చెప్తాను. అమ్మ అన్నం వండేసింది, వండేసిన తర్వాత ఒరే నాన్న నలుగురికి సరిపడగా ఆహారం ఉండండిరా, రోజు మీరు ఎంత తింటారో నాకు తెలుసు కనుక ఎంత తింటారో అంత మీరు ఎట్టుకోండి, నలుగురికి సమానంగానే ఉండను కాబట్టి ఒకరు ఎక్కువ పెట్టుకోవద్దు ఒకరు తక్కువ పెట్టుకోవద్దు అందరూ సమానంగా పంచుకోమని అమ్మ చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ ఒకడు మొదటోడు వచ్చాడు, మొదటోడు వచ్చి ఏం చేశాడంటే ఉన్నదంతా ఇడి తినేశాడు. మరి ముగ్గురు ఏమైపోతారు? ఉన్నదంతా ఇడి తినేస్తే ముగ్గురు ఏమైపోతారు? అక్కడ ముగ్గురు ఆకలితో చచ్చిపోతారు కదా. అలాగా కాకుండా నలుగురు సమానంగా పంచుకోండి అని దేవుడు చక్కని ఆజ్ఞేశాడు. కానీ ఆజ్ఞేసిన తర్వాత మోషి గారు వివరించి చెప్తాడు, వారు బాబురే మీరు ఎక్కువ కూర్చుకోవద్దురా అని చెప్తాడు. కానీ ఎక్కువ కూర్చుకుంటారు చూడండి. మరియు మోషే దీనిలో ఏది ఉదయం వరకు ఎవరును మిగల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా, అంటే రేపటికి ఉంటుందో లేదో ఎంత ముందు చూపో చూసారా, రేపటికి ఉంటుందో లేదో మన వాళ్ళు ఎంత ముందు చూపు అంటే నిజంగానే రేపటి గురించి ఆలోచిస్తారు, రేపటిని గురించి ఆలోచిస్తారు. దేవుడు ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో మాట్లాడతాడు, ఎన్నో సందర్భాల్లో మాట్లాడతాడు. నెల అయిన తర్వాత ఫస్ట్ జీతం వచ్చిన తర్వాత ఇంచుమించు బియ్యం అంతా కూడా ఇంట్లో వేసేసుకుంటాం. అంటే రేపటి సంగతిని గురించి విపరీతంగా ఆలోచిస్తాడు మనిషి. కానీ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు రేపటిని గురించి ఆలోచించక, ఈరోజు కోసం ఆలోచించంటే రేపటికి ఉంటుందో లేదని కొంచెం మిగుల్చుకున్నారట. మిగుల్చుకుంటే ఏమైంది? అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి ఏమైందట, పురుగు పట్టి కంపు కొట్టెను, పురుగు పట్టి కంపు పట్టని. ఇదిగో హానికరమైన పురుగు ఎందుకు పుట్టింది, ఒకసారి ఆలోచించండి ఎందుకు పుట్టింది హానికరమైన పురుగు. పొద్దున వరకు ఉంచుకోవద్దు, ఏనాటి బతుకు ఆనాడే చాలు. పొద్దున వరకు ఉంచుకున్నట్లయితే నీ స్వార్థపూరితమైన ఆలోచన వలన, నువ్వు స్వార్థంతో ఆలోచించడం వలన నాకు ఉంటుందో లేదో, నా కుటుంబానికి ఉంటుందో లేదో, నా పిల్లలకు ఉంటుందో లేదో అనేసి నువ్వు ఆలోచించటం వలన ఇదిగో పురుగు అనేది పుట్టింది. ఈరోజు చూడండి వ్యవసాయ రంగంలో కూడా, చూడండి వ్యవసాయ రంగంలో కూడా దేవుడు ప్రతిదానికి వాటి వాటి జాతి ప్రకారంగా ఆయన మొలిపిస్తున్నాడు. వ్యవసాయ రంగంలో కూడా సంవత్సరానికి 2 పంటలే వచ్చేటట్లుగా దేవుడు నిర్ణయిస్తే, లేదు లేదు మాకు 2 పంటలు సరిపోవు, మేము ఇంచుమించు లేదంటే 4 పంటలు వేసుకుంటాం. ఏమండి 2 పంటల వరకు నిర్ణయించాడు, నిర్ణయించిన తర్వాత 2 పంటలు చక్కగా సేంద్రియ ఎరువుల ద్వారా, సేంద్రియ ఎరువులు ఏమి చల్లకుండా ప్రకృతి మీద ఆధారపడి వర్షం మీద ఆధారపడి చక్కగా పండించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండొచ్చు కదా. అలా లేదు లేదు మాకు స్వార్థం ఎక్కువ. మాకు ఎంత స్వార్థం అంటే నిజంగా మానవాళికి సంవత్సరానికి 2 పంటలు అయితే మాకు సరిపోవట్లేదు, సంవత్సరానికి మాకు 4 పంటలు కావాలి. ఎన్ని పంటలు కావాలి? 4 పంటలు కావాలి. ఈ 4 పంటలు కావాలనేసి విపరీతంగా భూమి మీద విపరీతమైనటువంటి ప్రెషర్ ఎక్కువైపోతుంది ఈరోజు, తెలుసా? విపరీతమైన ప్రెషర్, విపరీతమైన ప్రెషర్, స్వార్థం. ఈ స్వార్థంతో భయంకరమైనటువంటి మందులన్నీ జల్లి, భయంకరమైనటువంటి కృత్రిమమైనటువంటి మందులను తయారు చేసి దీన్ని విపరీతంగా చల్లడం వలన అది ఏమైపోతుందో ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆవు పాలు ఇస్తుంది,
ఆవు పాలు ఇస్తున్నప్పుడు అది ఒక లీటర్ పాలు ఇస్తుంది అనుకోండి, సపోజ్ లేదు లేదు నాకు లీటర్ సరిపోవట్లేదు రెండు లీటర్లు కావాలనేసి, ఆ పాలు రెండు లీటర్ల కోసం నువ్వు ఏదైనా మందులు వాడావనుకో, ఆవు యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఆవు యొక్క ఆయుష్ తగ్గిపోతుంది, అలా తగ్గిపోతుంది ఆవు యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఆ యొక్క పాలలో కూడా ప్రోటీన్స్ ఉండలేదు. చూసారా, ఇప్పుడు తినే పదార్థాల్లో కూడా హైబ్రిడ్ ఎక్కువ వచ్చేసింది ఈరోజు. ఈ హైబ్రిడ్ వలన ఏమవుతుంది, తినే పదార్థాల్లో హైబ్రిడ్ ఎక్కువైపోవడం వలన రుచి పోయింది, దాని యొక్క పౌష్టికమైనటువంటి ఆహారం పోయింది, అన్నీ పోయినాయి. ఇలా పోవడం వలన, మిగుల్చుకోవడం వలన విపరీతమైనటువంటి పురుగులు పడుతున్నాయి. ఈరోజు ఆహార పదార్థాలకు కూడా పురుగులు పడడానికి మూల కారణం మానవుని యొక్క ప్రత్యేకమైన స్వార్థం ప్రియమైన వాళ్ళరా. చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఎంత బుజ్జగిస్తున్నాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6:25 చూడండి ఒకసారి, ఎంత చక్కగా చెప్తున్నాడండి యేసు ప్రభు వారు. వింటామా మనం ఏమన్నానే, 6:25 చూద్దాం. 6:25 6:25 మనం చూద్దాం. అందువల్ల నేను మీతో చెప్పిన దినం గనక ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణం గూర్చి అయినను, మీ ప్రాణం గురించి ఎందుకయ్యా ఎంత ఆలోచిస్తున్నారు, మీ ప్రాణం గురించి ఎందుకెంత ఆలోచిస్తున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని నిర్మాణం చేసినటువంటి ఆయన, మిమ్మల్ని సృష్టించినటువంటి ఆయన, మీ యొక్క ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత అయింది. మీ ప్రాణాలను కాపాడవలసినటువంటి బాధ్యత అయిందని మీకు తెలియదా? అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అన్నాడు. మన చింత అంతా ఏంటి, ఇప్పుడు ఇంట్లో సరుకులు ఫుల్గా ఉంటాయి, ఇంట్లో సరుకులు ఇంచుమించు లేదంటే నెల రోజులు సరిపడుగా సరుకులు ఉంటాయి. సరుకులు ఉంటాయి కానీ పొద్దున్నే లేచినంటే మన తెప్పలేటంటే ఏం తిందాం, ఏం కూర వండుకుందాం, ఏ వంటలు వండుకుందాం, ఏ కదా, ఇదే కదా 24 గంటల తిండి పిచ్చే కదా. చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు, గురించి అయిన మీ ప్రాణమును గురించి అయినను ఆలోచించకండి, ఏమి ధరించుకుందు ఏమి తిందుము త్రాగుదుము అని మీ ప్రాణం గురించి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహముల గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, దేని చూపిస్తున్నాడు ఇప్పుడు, దేని చూపిస్తున్నాడు, మనిషికేమో ఈ చింత ఉంది, దానికి ఏ చింత లేదు, దానికి ఏ చింత లేదు, దానికోసం మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వివరణ చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు. నీవు విత్తుతావు కోస్తావు కోట్లలో కూర్చుకుంటావు, అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు, అవి కోట్లలో కూర్చుకొనవు. కానీ వాటికి ఉండవలసింది చింత, కానీ నీకుంది ఈ చింత. చూసారా, వ్యవసాయ రంగంలో అభివృద్ధి పేరుతో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి పేరుతో ఎంత భయంకరమైనటువంటి వైరస్లు సృష్టిస్తున్నారో. ఇది టెక్నాలజీయా, ఇది మనుషులకు హాని చేయదా? వ్యవసాయ రంగంలో ఈరోజు అభివృద్ధి పనితో బయోకెమికల్స్ ద్వారా ఈ వ్యవసాయ రంగంలో పట్టినటువంటి చీడ పురుగులను చంపడానికి, పట్టినటువంటి చీడ పురుగులను అలాగే పట్టినటువంటి చీడను చంపడానికి ఇదిగో వైరస్ను పుట్టిస్తున్నారు అని సాక్షాత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మాధ్యమాల ద్వారా మనకు ప్రచారంలో ఉంది. అంటే వైరస్ను సృష్టించటం, ఆకుకేమో ఆ వైరస్ను సోకించటం, సోకించిన తర్వాత ఆ పురుగు వెళ్ళి ఆ యొక్క ఆకును తినడం, ఆకు ద్వారా వైరస్ లోపలికి ప్రవేశించడం, ప్రవేశించిన తర్వాత ఇలా ఇది ఏ ఆకునైతే తింటుందో ఆ ఆకు తిన్న ప్రతి పురుగు కూడా చనిపోవడం అనేది మనం ఈరోజు వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఈరోజు. దాన్ని మన వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే చూడండి, న్యూక్లియర్ పోలియోహైడ్రోసిస్ వైరస్ అనేటువంటి పేరు పెట్టారు, న్యూక్లియర్ పోలియోహైడ్రోసిస్ వైరస్ అని పేరు పెట్టారు. ఈ వైరస్ను సృష్టిస్తున్నారు ఈరోజు వ్యవసాయ రంగం.
ఎందుకు అధిక లాభాలు రావాలి, అధిక లాభాలు వచ్చేయాలి, వచ్చేసి కోట్ల రూపాయలు మా వెనకాతలు పడాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, అలాగే ఒకరోజు అధిక లాభాల కొరకు ఆలోచించినటువంటి వ్యక్తి అతని పంట సమృద్ధిగా పండిందంట, సమృద్ధిగా పండిందంట, మామూలుగా పండలేదట, సమృద్ధిగా పండిందంట. పండిన తర్వాత అతను ఆలోచన చేస్తున్నాడంటే ఏమనో తెలుసా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇంకేటి, తిను, ఎంత తింటావో తిను, ఎంత తాగుతావో తాగు, ఎంత సుఖిస్తావో సుఖించు, డోంట్ వరీ, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఎంత కావాలో అంత తిను అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఒకసారి, లూకా సువార్తలో మాట్లాడుతున్నాడు 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని చూద్దాం. 11వ అధ్యాయము, క్షమించండి, 12వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుడు అంటున్న మాట చూద్దాం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి పొద్దున్న లెగుస్తావు నువ్వు, అసలు పొద్దున్న లెగుస్తావా, తెల్లారితే ఒకవేళ పాడిక్కేస్తే ఏడు సంగతి, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ ప్రాణమును అడుగుచున్నారు. చూసారా, తెల్లవారితే ఉంటావో లేదో తెలియదు, తెల్లవారితే బ్రతుకుంటావో లేదో తెలియదు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణాన ఏ విపత్తు సంభవిస్తుందో తెలియదు. అలాంటి నీ జీవితంలో ఎంత స్వార్థమయ్యా ఈరోజు నీకు, ఎంత స్వార్థం, ఎంత స్వార్థం. ఇదిగో ఈ భయంకరమైన టెక్నాలజీ ద్వారా, ఈ భయంకరమైనటువంటి వైరస్ను సృష్టించటం వలన, ఒకరోజు పురుగు చేస్తుందని వైరస్ను సృష్టించారు. ఇది ఇంతటితో ఆగలేదు, ఇది మానవ ఆయుష్కాలాన్ని తగ్గడానికి, అది పురుగులో నుంచి మనిషికి వ్యాపించే పరిస్థితుల్లోనికి వచ్చేసింది ఈ టెక్నాలజీ. ఎవడో ఏ మూర్ఖుడు మనుషుల మీద ప్రయోగించటానికో, మనుషులను చంపటానికో, లేకపోతే ప్రపంచాన్ని తన కనుసైగుల్లో ఉంచుకోవాలనో మొత్తం మీద ఒక వైరస్ను సృష్టించాడు. సృష్టించిన తర్వాత చూడండి, పిట్టల్లా రాలిపోతున్నారు, దాని యొక్క యాంటీబయాటిక్ తెలియలేదు మనకి ఇప్పటికే. చూసారా, సృష్టించేది నువ్వే. పైపు వచ్చేయమంటున్నావు, లేదు లేదు నేను కాదు సృష్టించింది, దేవుడే సృష్టించాడు. దేవుడు పుట్టించిన పురుగు మంచిదే, అది మనిషికి ప్రయోజనకరంగా బ్రతుకుతుంది, మనిషికి ప్రయోజనకరంగానే ఉంది. దేవుడు సృష్టించింది అంత కరెక్టే, దేవుడు సృష్టించిలో, దేవుడి సృష్టిలో ఏ తప్పు లేదు. పైగా అది మంచిదని సర్టిఫై చేసిన తర్వాత దాన్ని బయటకు పంపించాడు దేవుడు, టెస్టుడు ఓకే అన్న తర్వాత బయటకు పంపించాడు. కానీ మనిషికి మాత్రం దాన్ని స్వార్థపూరితమైన ఆలోచనతో దాన్ని భయంకరంగా ఆలోచింపజేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయంలో ఒక మాట చెప్తాను. ఆర్జీవి అనేటువంటి ఒక ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఒక పాట రాశాడండి. ఈ పాట, అది ఒక చీడ పురుగు అనే పాట రాశాడు. ఈ పురుగులో, ఈ యొక్క పాటలో పురుగు కోసం చెప్పాడు, బాగానే ఉంది, పురుగు కోసం చెప్పిన తర్వాత బాగానే ఉంది. ఇది దేవునికి ఇంక్లూడింగ్ చేశాడు. ఈ దేవుడికి ఎలాగ ఇంక్లూడింగ్ చేశాడంటే, ఇదిగో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో, 3 కోట్ల దేవతలు ఉన్నారో, 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారో, అల్లా ఉన్నాడో అన్నాడు. అంతవరకు అయితే వాళ్ళ గ్రంథాల్లో చూపించుకుంటారు. కానీ జీసస్ కోసం కూడా మాట్లాడాడు. యేసుక్రీస్తు కూడా ఏం చేయలేకపోతున్నాడు, అతని స్కీమ్ ఏంటో నాకు తెలియలేదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడాడు. గనుక ఈ రాంగోపాల వర్మకు ఖచ్చితంగా చెప్పవలసినటువంటి ఒక సందర్భం ఉంది. ఏంటి సందర్భం అంటే, ఇదిగో వైరస్ పుట్టింది, పుట్టిన వెంటనే దేవుడు వచ్చేసి ఏం చేయాలి, ఎమ్మటినే స్మాష్ చేసేయాలి. ఎందుకో తెలుసా, వైరస్ పుట్టిన వెంటనే దేవుడు ఎమ్మటిన పనిలోకి వచ్చేసి వెమ్మటినే స్మాష్ చేసేయాలి. అప్పుడు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారన్నమాట. అప్పుడు కూడా ఒప్పుకోరు తెలుసా, అప్పటికీ ఒప్పుకోరు. సృష్టిలో ఆయన యొక్క గొప్పతను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. కానీ ఈ మనుషులు మూర్ఖులు, అస్సలు ఒప్పుకోరు దేవుణ్ణి. ఒక విషయం చెప్పమంటావు రాంగోపాల వర్మ, ఒక మాట చెప్తాను. ఒక ఆ మధ్యకాలంలో దేవుడే సృష్టిని అంతా చేశాడు అంటున్నారు కదా, దేవుడే పుట్టించాడు అంటున్నారు కదా, తల్లి గర్భంలో దేవుడే కదా మానవులందరినీ పుట్టించాడు అంటున్నారు కదా. అలాంటిదప్పుడు దేవుడు ఒకడు కుంటివాణి గాను, గుడ్డివాణి గాను, మోగవాణి గాను, చెవిటివాణి గాను ఎందుకు పుట్టించాడు అని అడిగాడు ఒక అతను, రాంగోపాల వర్మ గారు. ఎందుకు పుట్టించారని అడిగినప్పుడు, అప్పుడు సమాధానం చెప్పాను,
మరలా ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు బైబిల్లో, పుట్టుక విషయంలో ఒక హెచ్చరిక ఇచ్చాడు. చూపిస్తాను చూడండి, పుట్టుక విషయంలో హెచ్చరిక ఇచ్చినటువంటి హెచ్చరిక న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, 13వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలవు, నీవు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, గర్భవతి అవుతావు, కుమారుని కంటావు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, పుట్టించే శక్తి ఒకప్పుడు దేవుడు భూమికి ఇచ్చాడు. భూమికి ఎలాగైతే పుట్టించే శక్తి ఉందో, భూమికి ఎలాగైతే పుట్టించే శక్తి ఉందో, ఒక స్త్రీమూర్తికి కూడా పుట్టించే శక్తి ఉంది. ఒక స్త్రీమూర్తికి కూడా పుట్టించే శక్తి ఉంది. కనుక నీవు గొడ్రాలు అవుతావు, నువ్వు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కందువు, నువ్వు గర్భవతి కుమారుణ్ణి నువ్వు కంటావు, కందువు. కాబట్టి 4వ వచనం, జాగ్రత్తగా ఉండి. నువ్వు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? నువ్వు జాగ్రత్తగా ఉండి అపవిత్రమైన దేనినైనాను తినకూడదు. చూడండి, నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము. ద్రాక్షరసాన్ని త్రాగక మద్యమును త్రాగకుండము. అపవిత్రమైన దేనినైనాను తినకుండము. నువ్వు గర్భవతివే కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. చెప్తున్నాడు జాగ్రత్తలు, చెప్తున్నాడు ఏమని, అమ్మా నువ్వు వట్టి మనిషి అవు కాదు, నువ్వు గర్భవతి అవుతావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. లేదు లేదు, నేను జాగ్రత్తగా ఉండను, నేను మందు తాగేస్తాను, సిగరెట్లు తాగేస్తాను, నేను ఇష్టాసారంగా తినగేస్తాను, నేను ఇష్టాసారంగా నేను ప్రవర్తిస్తాను, నాకు ఇష్టం వచ్చిందల్లా నేను తినేస్తాను, నాకు ఇష్టం వచ్చిందల్లా నేను తాగేస్తాను అన్నావు అనుకో, సపోజు ప్రమాదం ఎవరికే, ఎవరికి ప్రమాదం? నీ గర్భములో ఉన్న బిడ్డకు ప్రమాదం, నీ గర్భంలో ఉన్న బిడ్డకు ప్రమాదం. అంటే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఆడు కుంటివాడుగా పడుతున్నాడు, మగవాడుగా పడుతున్నాడు, గుడ్డివాడుగా పడుతున్నాడు, అంగవైకల్యంతో పడుతున్నాడు. అది ఎవరు తప్పు? దేవుడు ముందే చెప్పాడు, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. నువ్వు కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా, కనీసం ఆయన మాట వినకుండా, కనీసం నీ గర్భంలో ఒక బిడ్డ పెరుగుతున్నాడన్న ఉద్దేశం కూడా లేకుండా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు తిని తాగి భయంకరంగా ప్రవర్తిస్తే ఆ కుంటివాడుగా పుట్టిన తర్వాత దేవుడా నాకు ఈ కొడుకునిచ్చేవేటని అడుగుతావా? తప్పెవరిదే నీది. అలాగే భూమిని కూడా మన చేతికి అప్పగించాడు. అడ్డమైన ప్రయోగాలు, భయంకరమైన ప్రయోగాలు, వ్యవసాయ రంగంలో భయంకరమైనటువంటి ప్రయోగాలు, ఈ ప్రయోగాలన్నీ కూడా చేసి బయోకెమికల్స్ను సృష్టించి, వైరస్ను సృష్టించి, విష్టాసరంగా ప్రవర్తింపజేసి, ఆ భూమికి ఉన్న సారాన్ని మొత్తం పాడు చేసేసి, ఆ గాలిని పాడు చేసేసి, నీటిని పాడు చేసేసి, భూమిని పాడు చేసేసి, అన్ని పాడు చేసేసి తప్పంతా కూడా దేవుడిదే అంటావా? తప్పు కదా. అది ఆయన స్కీమ్ కాదు, మనుషులు చేస్తున్నటువంటి అక్రమం, ఈ మనుషులు చేస్తున్నటువంటి అక్రమం ఎంతవరకు వెళ్ళిపోయిందో దేవుడు యిర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. యిర్మీయా గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో, కనీసం ఇప్పుడైనా వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును, ఏ వర్షమును, ఎప్పుడైతే బోర్లు వచ్చినాయి, ఇప్పుడైతే మోటార్లు వచ్చినాయి, ఇప్పుడైతే వ్యవసాయ రంగంలో కొన్ని అధునాతనమైన టెక్నాలజీస్ వచ్చినాయి. ఇంతకుముందు ఉన్న వాళ్ళు వర్షాల మీద ఆధారపడి ఉండేవాళ్ళు. ఇప్పటికీ అనేక రైతులు వర్షాల మీద ఆధారపడి ఉన్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దానములు కురిపించువాడు కదా. దాని దాని కాలములు అంటే వర్షానికి కాలం పెట్టాడు. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం,
ఇలా కాలాలు పెట్టాడు, శీతోష్ణ స్థితి పెట్టాడు. శీతోష్ణ స్థితి పెట్టిన తర్వాత అది కాలాలు మారిపోయినాయి. ఈరోజు చూడండి, ఎండాకాలంలో ఎండలు రావటం లేదు, విచిత్రంగా వర్షాలు వస్తున్నాయి. వర్షాకాలంలో వర్షాలు రావటం లేదు, శీతాకాలంలో ఈ చలిగా ఉండటం లేదు. చూడండి, అది ఎందుకు మారిపోయినాయి, అన్నీ ఎందుకు మారిపోయినాయి. కోతకాల వారంను ఆయన రప్పించునను తన మనసులో అనుకున్నారు. మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీ దోషములు వాటి క్రమమును తప్పించాను. అది చక్కగానే తిరుగుతుంది, సర్కిల్గా బాగానే తిరుగుతుంది. గడియారం ముళ్ళు ఉన్నాయి, మూడు ముళ్ళు ఉంటాయి గడియారంలో, మూడు ముళ్ళు ఉంటాయి. ఒక గంటలు తెలిపే ముళ్ళు ఉంటుంది, ఒకటేమో నిమిషాలు తెలిపే ముళ్ళు ఉంటుంది, ఒకటి సెకండ్లు తెలిపే ముళ్ళు ఉంటుంది. ఎవడ వెళ్ళి అద్దం బద్దలు కొట్టేసి గంటలు తెలిపే ముళ్ళు ఇలా పైకి లేపేశాడు అనుకోండి, సపోజ్ ఇలా పైకి లేపేశాడు, అప్పుడు కరెక్ట్గా 9 అయింది టైము. 9 అయినటువంటి టైం ఎలా చూపిస్తుంది అంటే, ఇంచుమించు లేదంటే ఏ 10 ఇంటికో గెంటేశాడు అనుకోండి, ఏ 1 గంటకి గెంటేశాడు అనుకోండి, 1 గంట చూపిస్తుంది. అంటే టైం మారిపోయిందా? టైం మారడానికి గల కారణం ఎవరో, ఎవడో ఒక దుర్మార్గుడు ఏలి పెట్టి మొత్తం పాడు చేసేసాడు. అలాగే ఈ సృష్టి క్రమంగా ఉంది, ఈ సృష్టి చక్కగా క్రమంగా తిరుగుతుంది. దేని కాలమందు అది క్రమంగా వచ్చేది, కానీ దేని వలన ఈ క్రమం తప్పింది అంటే చెబుతున్నాడు. ఇదిగో 25వ వచనం, మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. ఇప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాడు, ఇప్పటికైనా సరిదిద్దుకోమన్నాడు. మీ పాపాలే కారణం, దీనికి మూలం మీ పాపాలే కారణం. ఆర్జీవి విను, మీ పాపాలే కారణం. ఈ సినీ వ్యవస్థను ఒక్కసారి బయటికి తీసుకురైన నిజంగానే ఎలాంటి భయంకరమైన చిత్రాలు, ఎలాంటి భయంకరమైన అశ్లీలతమైనటువంటి మాటలు, పెద్దలాంటి భయంకరమైనటువంటి అశ్లీలితమైనటువంటి పదాలు. ఈ పదాలతో యువతను సర్వనాశనం చేసి, యువతలో పొల్యూషన్ చేసేసి యువతని మొత్తం అంతా కూడా, ఇదిగో పాపం అనేటువంటి ఒక వైరస్ని నింపేసి వారి హృదయంలో ఎప్పటికీ మార్పు చెందకుండా మానవాళిని సర్వనాశనం చేసినటువంటి మూర్ఖులు మాట్లాడుతున్నారు ఈరోజు. న్యాయమా చెప్పండి? దేవుణ్ణి ప్రశ్నించడానికి ఎవరు నువ్వు అసలా? యోబు గ్రంథం, యోబు గారి గ్రంథంలో యోబు మాట్లాడుతున్నాడు చూడండి. యోబు అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము, యోబు గ్రంథము ఇషారా, యోబు గ్రంథము యోబు గ్రంథము ముప్పై 38వ అధ్యాయము, యోబు గ్రంథము ఆడు సింహము నిమిత్తము నువ్వు ఎరను ఏటాడుదువా అడుగుతున్నాడు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. ఆడ సింహం ఒకటి ఉంది, ఆ సింహానికి నువ్వు ఎరను వేటాడుదువా? సింహపు పిల్లలు తమ తమ గుహల్లో పండుకున్నప్పుడు, తమ గుహంలో పొంచి ఉండినప్పుడు నువ్వు వాటిని ఆకలి తీర్చుదువా? ఎవయ్యా ఆకలి తీర్చుదువా? నువ్వు నీ ఆకలోడు తీర్చుకోలేవు, నీ చుట్టుపక్కల ఉన్న మానవుల ఆకలే తీర్చలేవు. సహృదయంతో బయటకు వచ్చి 10 మందికి కలిపి ఆకలిని తీర్చలేని నువ్వు ఆడ సింహంలో నిమిత్తము ఎరను ఏటాడుదువా? తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు, తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినాడు. కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవరు? తిండి కోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారు ఈ జారెడ పొట్ట కొరకు, కేవలం ఈ జారెడ పొట్ట కొరకు ఎన్ని పాప పనులు చేస్తున్నారు, కేవలం ఈ జారెడ పొట్ట కొరకు ఎన్ని దుర్మార్గ పనులు చేస్తున్నారు. ఇవన్నీ విడిచిపెట్టి తమ క్రియలు మార్చుకొని, మారు మనసు పొంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మన పాపాలను క్షమిస్తాడు. మన కొరకే తన కుమారుడైన క్రీస్తును బలిగా అర్పించటానికి వెనుతిరగని దేవుడు, మన మార్పు కొరకు ఆయన తన కుమారుని సైతం అర్పించిన దేవుడు, మన కొరకు ఆయన ఖచ్చితంగా మన పాపాలను క్షమిస్తాడు. ఇప్పుడే మోకరిల్లి దేవునికి ప్రార్థన చేయి,
ఖచ్చితంగా ఆయన నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ వైరస్ నుంచి దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. దయచేసి ఆలోచించండి, దేవునికి ఎదురాడడానికి మాత్రం ముందుకు రాకండి. ఆయన ప్రశ్నించగా ఎవరో సమాధానం చెప్పలేరు. కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, మా జ్ఞానంతో తప్పుడుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. నీ వాక్యం అనే పాలలో ప్రభువాని మేము నిరంతరము కూడా నాయన సమృద్ధిగా వాక్యాన్ని గ్రహించిన ఆయన నీ వాక్యముతో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఇంకా అమూల్యమైనటువంటి మాటలను ప్రభువా నీ ప్రజలకు అందించడానికి నాయన చెబుతూ నేను నేర్చుకుంటున్నాను. వింటూ పిల్లలు నేర్చుకుని మా ప్రవర్తన సరిదిద్దుకుని మా బ్రతుకును సరిదిద్దుకునే భాగ్యాన్ని దయచేయండి. నాయన ఎన్నో రోజులుగా ప్రభువా ఆరాధనకు వెళ్ళలేని స్థితి నాయన. నాయన మేమందరం కూడుకుని నాయన ఒక్కసారిగా ప్రార్థన చేయడానికి మీరు నాయన ఈ వైరస్ బారి నుండి మమ్మల్ని రక్షించండి తండ్రి. వీళ్ళని ప్రపంచానికి పట్టినటువంటి భయంకరమైన ఈ వైరస్ను రప్పించగల గొప్ప దేవుడు గనుక నాయన నీ పిల్లల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పిల్లల ప్రార్థనలు ఆలకించమని బ్రతుములాడుకొంచు నాయన. నీ పిల్లలను అలాగే ఈ దేశాన్ని, దేశ ప్రధానులను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారని కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకున్న తొల్లరనే క్రీస్తుల వరకు నన్ను ప్రార్థించుకునేంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.